తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ పంటల్లో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటకు బూడిద తెగులు ఉద్రుతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులను నివారించవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనది కాకర. పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవటంతో పంట నష్టం ఎక్కువగా ఉందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని, దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైన చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడిద తెగులు అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తీగజాతిలో ముఖ్యమైన కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తడి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను, పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది దీని యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆకులపైన తెల్లటి బూడిద వంటి శిలీంద్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఆకు అడుగు భాగాన్ని కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడిద తెగులు సంబంధించినటువంటి మచ్చలను గమనించేదానికి వీలుంటుంది. తెగులు ఆశించినటువంటి ఆకులు కనుక మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిలిపోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం, అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క బూడిద తీగలు ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే తీగలు ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటువంటి శిలీంద్ర నాశనం అయినట్టయితే డైనోక్యాప్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా ట్రైడిమార్ఫ్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా మైక్లోబ్యూటనిల్ అయినట్టయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడి తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడి తెగులను అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరోచోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక 2 వరుసల మధ్య అంతర పంటను కూడా సాగు చేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు.